ఉత్న ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పునీత పాదువాపురి అంతోని వారి ఉత్సవము ప్రభువైన యావే నన్ను అభిషేకించి పేదలకు శుభవార్తను ప్రకటించుటకు నన్ను పంపెను మొదటి పఠనము ఏషియా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను తన ఆత్మతో నన్ను నింపెను పేదలకు శుభవార్తను ప్రకటించుటకును కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును బందీలకు చెరలోనున్న వారికి విడుదలయు లభించిననియు తెలియజేయుటకును అతడు నన్ను పంపెను ప్రభువు అనుగ్రహ వాత్సర్యమును గురించియు మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూచి ప్రకటించుటకును వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను సియోను నందు దుఃఖించు వారికి బుగ్గికి బదులుగా పూలదండనిచ్చుటకును వస్త్రములకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకును విచారించువారు స్థుతిగీతము పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరెడుదురు ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను నీ వాక్కు నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు ఈ ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా నేనిప్పుడు మీతో చెప్పునదేమన నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము నీ కుడిచెంపై కొట్టిన వానిని నీ ఎడమచంపపై కూడా కొట్టనిమ్ము నీతో తగువులాడి న్యాయస్థానమున నీ అంగీకొరకు వ్యాజ్యమాడిన వానికి నీ పై వస్త్రము సైతము ఇమ్ము ఒకడు నిన్ను తనతో అర్ధకోశము రమ్మని బలవంతము చేసిన వానితో క్రోషము వెళ్ళుము అడిగిన వానికి లేదనక ఇమ్ము అప్పు అడిగిన వానికి లేదన వలదని నేనిప్పుడు నొక్కి ఒక్కానించుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక